గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్మైలీ. మీరు చూస్తున్న స్మైలీ గేమింగ్ ఎఫెక్ట్. ముందు మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. గైస్, ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మనకైతే 50% గిఫ్ట్ స్టోర్ మీద అయితే ఆఫర్ అయితే రాబోతుంది. సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకున్నారో అయితే చెక్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మనమైతే చిన్న చిన్న అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకైతే ఈవెంట్ క్యాలెండర్ అయితే ఉంది కదా. సో ఈవెంట్ క్యాలెండర్లో ఉన్న ఈవెంట్స్ గురించి కానీ, సో అక్కడ వచ్చే ఐటమ్స్ గురించి కానీ మీకైతే ఇప్పటికే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆల్రెడీ 2-3 వీడియోస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటిలో లేకోకుండా వచ్చే ఈవెంట్స్ అయితే ఉంటాయి కదా, సో దాని గురించి ఇంకొకసారి చెప్తాను, చూసేయండి. ఫస్ట్ మనమైతే సో 7th నుంచి 13th దాకా ఈవెంట్స్ అయితే ఉన్నాయి కదా. సో అక్కడైతే మీకు అయితే 2 సర్ప్రైజ్ కమింగ్ అయితే ఉంది కదా. సో అందులో ఫస్ట్ అయితే 10th రోజు ఏం రాబోతుందో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనకైతే 10th అక్టోబర్ రోజు సర్ప్రైజ్ ఇన్కమింగ్ బాక్స్లో ఏం వస్తుందంటే, మనకైతే దివాళీ లెవలప్ షాప్ ఈవెంట్ అయితే వస్తుంది. ఎల్లుండే కదా 10th అక్టోబర్. ఇంకా ఈ దివాళీ ఈవెంట్ ఇంటర్ఫేస్ అయితే క్లారిటీగా అయితే రాలేదు. సో మనకైతే 10th అక్టోబర్ కాబట్టి, సో రేపు వీడియోలో అయితే చెప్తాను ఎల్లుండి కాబట్టి ఈవెంట్. నెక్స్ట్ 12th అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ దాకా మనకైతే క్రిమినల్ రాయల్ అయితే రాబోతుంది. ఆ సర్ప్రైజ్ ఇన్కమింగ్ బాక్స్ లో మనకైతే ఈ ఈవెంట్ అయితే ఉండబోతుంది. మరి ఈ క్రిమినల్ రాయల్ లో మనకైతే 3 కలర్స్ క్రిమినల్ బండిల్స్ ఉంటాయా, లేకపోతే ఓన్లీ పర్పుల్ కలర్ క్రిమినల్ బండిల్స్ ఉంటాయా అనేది క్లారిటీ లేదు. కానీ మనకైతే క్రిమినల్ రాయల్ అయితే 12th అక్టోబర్ రోజు అయితే వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ లో చూసుకుంటే 14th నుంచి 18th అక్టోబర్ దగ్గర, సో మీకైతే ఇక్కడైతే క్లారిటీగా డేట్స్ ఏదైతే ఉంది, సో అక్కడైతే దివాళీ పాస్ అయితే ఉంది కదా. సో దానిలో మనకైతే మెయిన్ గా గ్లోవల్ అయితే రాబోతుంది. సో ఈవెంట్ గురించి అయితే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నెక్స్ట్ సెక్షన్ లో చూసుకుంటే 19th నుంచి 23rd అక్టోబర్ ఈవెంట్స్ లో మనకైతే 2 ఇన్కమింగ్ సర్ప్రైజ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈవెంట్స్ అయితే ఇంకా క్లారిటీగా సో కన్ఫర్మ్ గా డేట్ తో అయితే లేవు కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఫైనల్ గా 24th అక్టోబర్ రోజు సర్ప్రైజ్ ఇన్కమింగ్ బాక్స్ అయితే ఉంది కదా. సో అందులో ఏం రాబోతుంది అంటే, మనకైతే 100% టాప్అప్ డైమండ్ టాప్అప్ బోనస్ అయితే రాబోతుంది. సో ఆ రోజే మనకైతే సేమ్ టాప్అప్ ఈవెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఫైనల్ సెక్షన్ లో, సో మనకైతే 25th నుంచి 28th రోజు అయితే గ్లోవల్ అయితే రాబోతుంది. లైట్ ఫెస్ట్ పార్టీ అనే ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇందులో లేని ఈవెంట్స్ అయితే ఉన్నాయి కదా. సో మనకైతే గిఫ్ట్ ఆఫ్ లైట్ ఈవెంట్ అనేది, సో మనకైతే అదైతే 28th రోజు అయితే వస్తుంది. గిఫ్ట్ ఆఫ్ లైట్ ఈవెంట్ లో మనకైతే మెయిన్ గా ఆర్టిక్ బ్లూ బండిల్ అండ్ అలాగే M1007 గన్ స్కిన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈవెంట్ చూసుకుంటే, సో మనకైతే ఈవో M4A1 గన్ స్కిన్ అయితే ఉంది కదా, 9th రావాల్సింది. మనకైతే 15th అక్టోబర్ రోజు అయితే వస్తుంది. ఇదైతే కన్ఫర్మ్ అయితే అయ్యింది. మరి ఎంతమంది ఈవో M4A1 గన్ స్కిన్ తీసారో లేదో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈవెంట్ చూసుకుంటే, సో మనకైతే ఆల్రెడీ లైట్ రాయల్ అనేది ఉంది కదా. సో ఇందులో నేను ఆల్రెడీ చూపించాను రివ్యూలో అన్ని ఐటమ్స్ చూపించేటప్పుడు. సో ఈ ఫిస్ట్ స్కిన్ అండ్ అలాగే ఈ బండిల్, మనకైతే ఇక్కడ మాస్క్ కానీ బ్యాక్ ప్యాక్ కానీ లూట్ బాక్స్ అయితే ఉంది కదా. సో ఇవైతే వస్తాయి. ఆ ఫిస్ట్ రాయల్ ఆల్రెడీ అక్కడైతే డేట్ కూడా ఉంది, 21st రోజు అయితే వస్తుంది. సో ఇప్పటిదాకా అన్ని ఈవెంట్స్ అయితే చెప్పాను కదా, ఇదైతే సెకండ్ టైం అనమాట డేట్స్ తో సహా చెప్తున్నాను. సో పదే పదే మళ్ళీ అయితే అడగకండి. సో క్లారిటీగా వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. సో కన్ఫర్మ్ డేట్స్ తో సహా చెప్పాను. సో ఇంకా లేదు చెప్పకుండా మనమైతే వీడియో టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం గైస్. సో మనకైతే గిఫ్ట్ స్టోర్ 50% ఆఫ్ ఎప్పుడు వస్తుంది అంటే, 22nd రోజు అయితే వస్తుంది. సో నార్మల్ గా సో ఎమోట్స్ మీద కానీ, సో బండిల్స్ మీద కానీ, లేకపోతే పెట్స్ మీద కానీ, సో మొత్తం మనకైతే సో గిఫ్ట్ స్టోర్ అయితే ఉంటుంది కదా. సో దాని మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ టైంలో మీరైతే మీ ఫ్రెండ్ అకౌంట్ నుంచి కానీ, లేకపోతే మీ అకౌంట్ నుంచి ఇంకొకరికి కానీ సో షేర్ చేసుకోవడం కానీ సెండ్ చేసుకోవడం కానీ చేసుకోండి. సో ఎందుకంటే అప్పుడైతే డిస్కౌంట్ అయితే వస్తుంది కదా. సో ఇదైతే మనకైతే 22nd రోజు అయితే వస్తుంది. సో వీడియో అయితే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో నైట్ అప్డేట్ అయితే ఏమీ లేదు. సో ఏమైనా ఉన్నట్టయితే నేను అయితే కమ్యూనిటీ పోస్ట్ లో అయితే పెడతాను. ఇలాంటి అప్డేట్స్ మీరు అయితే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ ఎఫెక్ట్. టాటా, బై బై.